అప్పటి వరకు కామెడీగా కనిపించినటువంటి అలీ ఉన్నట్టుండి సీరియస్ అయిపోయాడు. మంత్రి పదవి ఇస్తాననేటువంటి పార్టీలో చేరతా అంటూ చెప్పుకొచ్చేశాడు. అరే, పదవి ఇవ్వాలంటే గెలవాలి కానీ ప్రాక్టికల్ ప్రశ్నల సంగతి సరే. ఇంతకీ అలీ ఏ పార్టీలో చేరాలనేటువంటి నిర్ణయించేది ఎవరు? అసలు మూల విరాట్ వేరే ఉన్నాడా? అలీ మూడు పార్టీల ముఖ్య నేతల్ని కలిశాడు, జగన్, పవన్, చంద్రబాబు. పవన్ కళ్యాణ్తో సమావేశం అయ్యాడు. అందరికంటే ఎక్కువగా గంటన్నరసేపు కూర్చున్నాడు. అంతకుముందు చంద్రబాబుతో కూడా సమావేశం అయ్యాడు, అది అరగంట పాటు. అంతకు ముందే జగన్తో కూడా సమావేశం అయ్యాడు. తన లక్ష్యం ఏంటో క్లియర్గా చెప్పాడు. ఎన్నికల్లో పోటీ చేస్తా అని అంటున్నాడు అలీ. గుంటూరు నుంచే బరిలో దిగుతా అంటున్నాడు. రాజమండ్రి కాదట, తూర్పుగోదావరి అసలు వద్దనే అంటున్నాడు. పైపెచ్చు మంత్రి పదవి కావాలట ఆయనకి. ఇక ఇదే పాయింటు, దీని బేసిస్ మీద ఫిల్టర్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. పవన్ పార్టీలో చేరితే మంత్రి పదవి ఎలా వస్తుందో రాదు కదా. మంత్రి పదవి కాదు, ముందు డిపాజిట్ కూడా సేఫ్టీ లేదు, అందుకే అది పక్కన పెట్టాలి. ఇక జగన్ పార్టీ, జగన్ పార్టీ విపక్షంలో ఉంది ఇప్పుడు. పైపెచ్చు ఆలీ అడుగుతున్నట్టుగా గుంటూరులో సీటు ఇచ్చేటువంటి సీను జగన్కి లేదు, ఎందుకంటే సిట్టింగ్ని కాదనలేడు. ఇక గుంటూరులో సీటు, మంత్రి పదవి రెండు టీడీపీకి వీలయ్యేట్టు మాత్రమే ఉన్నాయి. అందుకే ఆల్రెడీ చేరాలని నిర్ణయించుకున్నటువంటి అలీ అలా చెప్పేశాడేమో అని అంటున్నారు కొందరు. కానీ వాటను చూడబోతేనేమో వైకాపాకి ఫేవర్గా మాట్లాడినట్టు ఉంది. అందుకే ఇప్పుడు అలీ నిర్ణయంపై కాస్తంత ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. ఇంతకీ అలీ ఏ పార్టీలో చేరతాడో తేల్చేది ఎవరు? అలీకి ముందు నుంచి ఆయనే మార్గదర్శి. గత ఎన్నికల్లో టీడీపీలో చేరొచ్చు కానీ చెప్పాడు కూడా, అప్పుడు ఆగుతా అన్నాడు. ఇప్పుడు మాత్రం రాజకీయాలు ఖాయమయ్యాయి, కానీ పార్టీ ఇంకా తేరలేదు. మరి అస్మితితో వచ్చి మరీ చంద్రబాబును కలిశాడు, కానీ అప్పుడు కూడా ఆయన బయటపడలేదు. గుంటూరు లోక్సభ పరిధిలో ఆయన కోడలు కూడా బరిలో ఉంటుందని అంటున్నారు. మరి ఇప్పుడు అలీకి కూడా ఎంపీనే గుంటూరు సీట్ ఇప్పిస్తాడేమో చూడాలి. ఏదేమైనా అలీ త్వరలోనే టీడీపీలోకి రాబోతున్నాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్కి గుండెకాయలాంటివి, అలీ టీడీపీలోకి రావాలని పవన్ కళ్యాణ్కి గట్టి దెబ్బ పడాలని మీరు కోరుకుంటే ఈ వీడియోకి లైక్ కొడుతూ టీడీపీకి సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఎన్ని లైక్లు వస్తే అంతమంది టీడీపీ సపోర్టర్లు యూట్యూబ్లో ఉన్నారని అర్థం.